రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు చూసారా, మొత్తం వరదలే వరదలు అనమాట. అవన్నీ పొలాలు, చెరువు కాదు, ఇది కూడా చెరువు కాదు, పొలాలు మొత్తం మునిగిపోయినాయి అనమాట. మొత్తం ఈ రోడ్డు పోటేసి ఈ పొలాలు మొత్తం మునిగిపోయినాయి. అలా రోడ్డు కూడా కట్ అయిపోయింది, మాకు వచ్చే రోడ్డు అయితే కట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ కింద కూడా అవి మొత్తం ఇవన్నమాట, అవి పొలాలే, చెరువు కాదు, చెరువు లెక్క మనకి కనిపిస్తూ ఉంది. చూసారు ఎక్కడ చూసినా వరదలే అనమాట. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే మన ఫామ్ ఆయిల్ కూడా వరద తాకిడెత్తి తగిలింది. దాదాపు 24 గంటల తర్వాత మనకి ఆ వాటర్ తెలిపోయింది. మళ్ళీ కూడా కొంచెం వర్షం స్టార్ట్ అవుతుంది, అయినా కానీ మళ్ళీ వచ్చినా రావచ్చు, కాకపోతే మనకి పెద్ద నష్టమేం జరగదు. ఫామ్ ఆయిల్కి ఫామ్ ఆయిల్కి ఉన్న ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. వాటర్ ఎంత ఉన్నా మనకి ఏం కాదు, తర్వాత అమ్మటే వెళ్ళిపోతుంది కాబట్టి ఫామ్ ఆయిల్కి అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకి 24 అవర్స్ అయితే నీళ్ళైతే నిలబడి ఉన్నాయి, తర్వాత మనకి వాటర్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. చూస్తారుగా మన ఫామ్ ఆయిల్లో ఎలా నీళ్లు నిలబడ్డాయో, దాదాపు మనకి 24 అవర్స్ ఈ వాటర్ అయితే మనకి ఫామ్ ఆయిల్ అయితే ఉన్నదనమాట. ఈరోజు ఉదయం మనకి ఆ వాటర్ అయితే వెళ్ళిపోయింది, దాదాపు నిన్న నుంచి దాదాపు 24 అవర్స్ పైనే ఈ వాటర్ అయితే నిలబడింది. చూసారుగా ఎలా ఉందో వాటర్ ఫుల్ అనమాట. వాటర్ నేనెప్పుడు ఇంత వాటర్ ఎప్పుడైతే చూడలేదు. దాదాపు మామూలు వర్షం పడలేదు అనమాట, పిచ్చి కొట్టుడు కొట్టింది నైట్ మొత్తం. ఆ వర్షానికి చెర్లు అయితే రిజర్వాయర్ లెక్క ఉన్నాయన్నమాట. చాలామందికి అయితే మిగతా వరి పొలాలు, మిగతా పత్తి వాటికైతే భారీ నష్టం అయితే జరిగింది రైతులకి ఈ వరద వల్ల. కాకపోతే మన ఫామ్ ఆయిల్కి అయితే నష్టం జరగదన్నమాట. ఫామ్ ఆయిల్కి ఉన్న అడ్వాంటేజ్ ఇది అనమాట, మనకి ఎక్కడ వర్షం పడ్డా ఏది పడ్డా ఫామ్ ఆయిల్కి అయితే పెద్ద నష్టం జరగదనమాట. వేరే పంటలకి జరిగినంత నష్టం ఫామ్ ఆయిల్కి అయితే జరగదు. ఇది అనమాట మనకు ప్లస్ పాయింట్ ఇది అనమాట. చూస్తారుగా మనకి వాటర్ దాదాపుగా మొత్తం దాదాపుగా అయితే 1 ఎకరం పైన మనకి వాటర్ అయితే నిల్చొని ఉందన్నమాట. ఫామ్ ఆయిల్లో 1 ఎకరం పైన వచ్చేసింది వాటరు. ఇంత వాటర్ ఎప్పుడు మనకి నాకైతే కనిపించలేదు. మామూలుగా కొద్దిగా లైట్గా వచ్చే వెళ్ళిపోయే కానీ ఇంత పెద్ద మొత్తంలో వాటర్ రావటం, దాదాపు అది కూడా ఎంత ఉందనుకున్నాం, 1.5 లోతు పైన వచ్చినాయి మనకి. 1.5 లోతు పైన వాటర్ అయితే నిలబడ్డాయి. మామూలుగా కొద్ది గొప్ప కాదు, అది చాలా 1.5 లోతు పైన ఉన్నాయన్నమాట వాటర్. చూస్తారు కదా మొత్తం 1 ఎకరం పైన అయితే ఫుల్ వాటర్. అంటే ఈరోజు కూడా మనకి వర్షం కొడితే ఈరోజు కూడా ఉండేవి, మనకి 2-3 రోజులున్న పెద్ద నష్టం అయితే ఏం జరగదు. ఫామ్ ఆయిల్కి పెద్ద నష్టం ఏం జరగదు, చెట్లు అయితే ఖరాబ్ ఏం కావు, నష్టం కూడా ఏముండదు మనకి. ఫామ్ ఆయిల్కి ఉన్న ఇబ్బందులు కూడా ఏముండవు అనమాట, ఏమీ కాదు. ఫామ్ ఆయిల్కి వాటర్ ఉన్నా 2-3 రోజులున్న వాటర్ ఫామ్ ఆయిల్కి అయితే ఇంకా చిన్న మొక్కలు ఇప్పుడే కొంచెం ఇబ్బంది. చూస్తారా ఇప్పుడు వాటర్ మొత్తం వెళ్ళిపోయింది, దాదాపుగా ఈరోజు మనకు వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినది కనుక చూసారుగా మనకి ఎక్కడ నష్టం జరిగిందా, ఎక్కడ నష్టం జరగదనమాట. చూసారుగా అంతా ఆల్రెడీ వాటర్ అయితే వచ్చింది, 24 అవర్స్ తర్వాత వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అయితే జరగలేదన్నమాట.